హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక అద్భుతమైన బర్త్డే వాట్సాప్ స్టేటస్ కోసం చాలా అంటే చాలా కష్టపడి ఒక స్పెషల్ నియాన్ బర్త్డే వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను. సో గైస్, బేసిక్గా మీకు చెప్పాలంటే కూడా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టేసుకొని ఇలా నియాన్ ఎఫెక్ట్స్తో మీరు అనేది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా మీరు అనేది ఫుల్ స్క్రీన్ బర్త్డే వాట్సాప్ స్టేటస్ వీడియోని ఎలా ఎడిట్ అనేది చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంకా ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే కూడా వెంటనే వీడియోకి మీరు లైక్ చేయండి. సో అలాగే నా తరపున ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, సో ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు, మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. సో ఈ వీడియోకు సంబంధించిన ఆల్ మెటీరియల్స్ కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను. సో ఈజీగా మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకొని అలాగే మీరు అనేది యూజ్ చేసేసుకోండి గైస్. సో ఎటువంటి పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నేను క్రియేట్ చేసిన ఒక 5 సెకండ్స్ మీరు డెమో చూడండి, ఆ తర్వాత క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. సో ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేస్తే మనకు కాపీరైట్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అందుకే ఎక్కువగా సాంగ్ అనేది ప్లే చేయలేదు. మీరు ఫుల్ సాంగ్ని మీరు వాచ్ చేయాలనుకుంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో 1 అవర్ ముందే పోస్ట్ అయితే చేశాను. నా యొక్క ఇన్స్టాగ్రామ్ అనేది ఐడి కింద లింక్ అయితే ఉంటుంది, ఆ లింక్ని మీరు క్లిక్ చేసేసి ఫుల్ సాంగ్ని మీరు వాచ్ చేసేసి నా యొక్క ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే కూడా కంపల్సరీగా మనకు ప్రోవర్షన్ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది గైస్. సో మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, ఆ లింక్ని మీరు క్లిక్ చేసేసి ఆ అప్లికేషన్ని మీరు ఇన్స్టాల్ చేసేసి ఓపెన్ చేసేసేయండి గైస్. సో ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి 9:16 రేషన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేయగానే మీకు 4 ఆప్షన్స్ అయితే వస్తాయి, మీడియా లేయర్, వాయిస్, ఆడియో అని. సో గైస్, మీరు ఏం చేస్తారంటే మీడియాలోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ టిక్ మార్క్ అనేది ఇచ్చేసి దీన్ని మీరు ఒక 30 సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాగ్ చేయండి. సో మనకు వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్సే కాబట్టి 30 సెకండ్స్ వరకు మీరైతే కూడా డ్రాగ్ చేయండి గైస్. సో మీరైతే కూడా ఈ వీడియోలో యూజ్ చేసే ప్రతి ఒక్క వీడియోస్ని కానివ్వండి, అలాగే ఇమేజెస్ని కానివ్వండి. సో అవే ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా మీరు అనేది ఎడిట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఈ విధంగా మీరు యాడ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఒక టెంప్లెట్ అనేది కింద లింక్ ఇది ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకొని కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి స్లిప్ స్క్రీన్ అనేది ఫుల్ అనేది ఇచ్చేసి అదేవిధంగా బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసి అదేవిధంగా ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకైతే కూడా క్రోమాకి అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది గా. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని దీన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి దీన్ని మీరు 50% వరకు మీరు అయితే కూడా డ్రాగ్ చేసేసి ఇక్కడ చాలామందికి కీ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఏ కలర్ చేంజ్ అయినా కానీ గ్రీన్ కలర్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసేయండి. సో ఇచ్చేసేసిన తర్వాత మనకు కంప్లీట్గా ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా వచ్చేసేసిన తర్వాత కరెక్ట్గా మనకు 8 సెకండ్స్ దగ్గర మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరి ఇమేజెస్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఇమేజెస్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇలా జూమ్ చేసేసుకోండి. సో ఈ విధంగా జూమ్ చేసేసుకొని 3 డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసేసిన తర్వాత మనకు కంప్లీట్గా ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇలా వచ్చేసేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే చూడండి. సో కరెక్ట్గా మనకు అనేది ఒక 10 సెకండ్స్ దగ్గర మీరు అయితే కొని ఈ యొక్క ఇమేజ్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని కీ యానిమేషన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఈ యొక్క కీ గుర్తు పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి సో అదేవిధంగా మీరైతే కొని ఇక్కడ ఎండ్ వరకు అయితే కూడా డ్రాగ్ చేసేసి ఇక్కడ మీరు స్పీడ్గా స్వైప్ అనేది ఇచ్చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే కూడా చూడండి. సో మీరు మళ్ళీ ప్లే చేసి చూడండి. సో ప్లే చేసేసిన తర్వాత ఇక్కడ మనకైతే కూడా కరెక్ట్గా మనకు ఎంటర్ అయ్యే మూమెంట్లో మనకి ఏం చేయాలంటే కూడా సో గైస్, దీన్ని మీరు ఇలా కత్తర్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ 2nd ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసి కూడా ఇప్పుడైతే చూడండి గైస్, సో మనకి ఇది కూడా ఎంత ఫాస్ట్గా అనేది మూవ్ అవుతుందో
సో ఇలా మనకు మూవ్ అవుతుంది, ఇలా మనకైతే కూడా మూవ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు సెట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏ ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజ్ని అయితే కూడా మీరైతే కూడా ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా క్రాపింగ్ లేక వెళ్ళేసి షేప్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసి, మాస్క్ ఎనేబుల్ అనేది ఇచ్చేసి షేప్ లేక వెళ్ళేసి సర్కిల్ షేప్ని మీరు సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ మీరు అనేది ఇలా బ్యాక్ అనేది వచ్చేసేసి, సో గైస్ దీన్ని మీరు జూమ్ చేసేసుకొని కరెక్ట్గా మనకు అందులో సెట్ అయ్యే విధంగా మీరు ఇలా జూమ్ చేసేసుకొని త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది గే. సో ఈ విధంగా మనకైతే కూడా సింపుల్గా ఎడిట్ అనేది చేసుకోవచ్చు గే. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంలో నేనైతే ఈ విధంగా అయితే చేస్తున్నాను గే. సో మీరు క్రియేట్ చేసుకునేటప్పు చాలా నీట్గా చాలా చక్కగా మీరైతే కూడా ఎడిట్ అనేది చేసుకోండి గే. సో మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసి మళ్ళీ మీకు నచ్చిన ఇమేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి గే. సో మీరు ఏ ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో గే, సో ఆ యొక్క ఇమేజ్ని అయితే కూడా మీరైతే కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్గా నేనైతే కూడా ఈ యొక్క ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన ఇమేజ్ని మీరు ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే కూడా మనకి ఈ విధంగా యాడ్ అనేది అయిపోతుంది గే. సో ఇలా సింపుల్గా మీరైతే కూడా ఎడిట్ అనేది చేసుకోవచ్చు గే. సో ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గే, సో ఆడియోలోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ మీ యొక్క ఫేవరెట్ సాంగ్ని ఇలా సెలెక్ట్ చేసేసుకొని ప్లస్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే కూడా బ్యాక్గ్రౌండ్ అనేది మీకు నచ్చిన సాంగ్తో మనకైతే కూడా బర్త్డే స్పెషల్ వీడియో అనేది ఎడిట్ అనేది చేసుకోవచ్చు గే. సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ లేకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. సో నేను పెట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియోలు మీరు మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలరు, మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఆరో సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగాపిక్సెల్ అలాగే ఫ్రేమ్ రేట్ అనేది 13 ఇచ్చేసి మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్టయితే ఈ యొక్క ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.